సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. కారు కమలం పార్టీలు రెండు ఒక్కటేనని అన్నారు. వాషింగ్ పౌడర్ నిర్మ కేసీఆర్ కు సైతం పనిచేసిందని ఆరోపించారు. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ ప్రస్తుతం మోడీని పల్లెత్తు మాట కూడా అనటం లేదన్నారు. బిడ్డ లికర్ స్కామ్ లో కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియాలో బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడని విమర్శించారు. అవసరానికి తగ్గట్టు వేషాలు మార్చి జనాలను పిచ్చోళ్లను చేయటమే బీజేపీ బీఆర్ఎస్ రహస్య అజెండా అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోతే కవితపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని షర్మిల ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ నోరు విప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.